పైసలకే వస్తుంది. 26 రూపాయల 33 పైసలకు ఒక ఓసీ కోటర్ ప్రభుత్వం కంపెనీ దగ్గర కొంటుంది. అదే ఓసీ కోటర్ను 79 రూపాయలకు వైన్స్ వాడికి ఇస్తుంది. అదే కోటర్ను ఆ వైన్స్ వాడు ఆ తాగుబోతుకో లేకపోతే ఆ కస్టమర్కి 100 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు. అంటే ఆ కంపెనీ వాడికి, కంపెనీ వాడు 26 రూపాయల 33 పైసలకు సప్లై చేస్తుండంటే ఆ కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్లు, రవాణా, ఇతర కార్మికుల జీతాలు ఇవన్నీ చూసుకుంటే ఒక ఓసీ కోటర్ తయారు కావడం కోసం వాడు దాదాపుగా 15 నుంచి 16 రూపాయలు మాత్రం ఖర్చు అవుతుంది అన్నట్టు. అంటే ఒక కంపెనీలో 16 రూపాయలకు తయారవుతున్న ఒక ఓసీ కోటరు కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి, అంటే తాగుబోతు దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో గ్యాప్ ఎంత అని ఒకసారి పరిశీలన చేస్తే, ఖాళీ ప్రభుత్వము, తర్వాత వైన్స్ వాడు ఇద్దరు కలిసి ఒక కోటర్ సీసం మీద 73 రూపాయల 70 పైసలు తింటున్నారు. 73 రూపాయల 70 పైసలు ఒక ఓసీ కోటరు తాగుబోతు చేత తాగించడం వల్ల ప్రభుత్వానికి వైన్స్లకు కలిపి వస్తున్న డబ్బు 73 రూపాయల 70 పైసలు వస్తూ ఉంది. అంటే 200% పన్ను వేస్తూ ఉంది దానిపైన ప్రభుత్వం. ఇక అట్లనే ఐబీ క్వార్టర్ తీసుకుంటే దాని ఎంఆర్పి, ఐబీ అంటే ఇంపీరియల్ బ్లూ, దాని ఎంఆర్పి 120 రూపాయలు ఉంది. వైన్స్ వాడికి 96 రూపాయలకు సప్లై చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి 32 రూపాయలకే ఆ క్వార్టర్ వస్తుంది. కంపెనీ వాడు 22 రూపాయలకు తయారు చేస్తున్నాడు దాన్ని. అంటే వాడి లాభాలు ఇవన్నీ చూసుకొని అని అంటే ఇక్కడ దాదాపు ఒక ఇంపీరియల్ బ్లూ క్వార్టరు కంపెనీ నుంచి కస్టమర్ చేతికి పోయేసరికి ప్రభుత్వం వైన్స్ ఈ రెండు కలిపి చేస్తున్న దోపిడీ 88 రూపాయలు. అంటే 120 రూపాయల క్వార్టర్లో 88 రూపాయలు ప్రభుత్వం వైన్స్ వాడికి మాత్రమే పోతుంది. అటు కంపెనీడికి పెద్దగా లాభం లేదు, ఇక్కడ తాగిన నష్టం. ఇక తర్వాత రాయల్ ఛాలెంజ్ 210 రూపాయలు ఉంది ఒక క్వార్టరు. అది వైన్స్ వాడికి 168 రూపాయలకు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వానికి 56 రూపాయలకు ఒక క్వార్టర్ పడుతుంది. కంపెనీ వాడు 46 రూపాయలకు తయారు చేస్తుండు. ఒక ఓసీ క్వార్టర్ అమ్మడం ద్వారా, ఏది ఒక ఆర్సి రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ అమ్మడం ద్వారా ప్రభుత్వానికి, ఒకటే ఒక క్వార్టర్ అమ్మడం ద్వారా ప్రభుత్వానికి 154 రూపాయల ఆదాయం వస్తుంది ఒక్కటే క్వార్టర్ అమ్మడం ద్వారా. తర్వాత రాయల్ స్టాగ్ 150 రూపాయలకు దాని ఎంఆర్పి రేట్ ఉంది. వైన్స్ వాడికి 120కి అమ్ముతుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి 40 రూపాయలకు వస్తుంది. కంపెనీ వాడు 30 రూపాయలకు తయారు చేస్తుంది. అంటే కంపెనీకి కస్టమర్కి మధ్యలో ప్రభుత్వము వైన్స్లు బార్లు చేస్తున్న దోపిడీ ఒక క్వార్టర్ పైన 110 రూపాయల దోపిడీ చేస్తారు. ఇక బీర్ల విషయానికి వస్తే కింగ్ఫిషర్ ప్రీమియం దాని ఎంఆర్పి 100 రూపాయలు ఉంది. ప్రభుత్వము 80 రూపాయలకే వైన్స్లకు ఇస్తుంది. గవర్నమెంట్కు 20 రూపాయలకు బీర్ వస్తూ ఉంది. కంపెనీ వాడు దాదాపు 15 నుంచి 16 రూపాయల మధ్యలో తయారు చేస్తూ ఉన్నాడు వాడు లాభాలు చూసుకుంటే. అంటే ఒక కింగ్ఫిషర్ ప్రీమియం బీర్ పైన ప్రభుత్వం 80 రూపాయలు పన్ను వేస్తూ ఉంది. అట్లే కింగ్ఫిషర్ స్ట్రాంగ్ అది 110 రూపాయలు ఎంఆర్పి ఉంది. దీంట్లో కూడా ప్రభుత్వం 81 రూపాయల పన్ను వేస్తూ ఉంది. అనంటే ఒక సాధారణ తాగుబోతు, మీరు ఒకసారి ఇక్కడ లెక్క చూడండి, ఒక సాధారణ తాగుబోతు తన జీవితకాలంలో 40 ఏళ్ల పాటు ఓసీ కోటర తాగిండి అనుకుందాం. ప్రతిరోజు ఓసీ కోటర తాగిండని అనుకుందాం. అయితే రోజుకొకటి చొప్పున తాగితే ప్రభుత్వం వైన్స్ ఈ కమిషన్ అంతా, రోజుకొక కోటర చొప్పున 40 ఏళ్ల పాటు ఒక తాగుబోతు తాగిండంటే ప్రభుత్వానికి అతడు చెల్లిస్తున్న పన్ను ఎంత ఈ కాలంలో అంటే 10,76,020 రూపాయలు ఒక్క తాగుబోతే ప్రభుత్వానికి తన తాగినంత కాలంలో ఓసీ కోటర అంశంలో చెల్లిస్తున్న పన్ను 10,76,000. ఇక ఒక వైన్స్ పరిధిలో దాదాపుగా ఒక నెలల, అంటే నేను ఇప్పటిదాకా వైన్స్లో వాళ్ళతో మాట్లాడితే దాదాపు ఒక ఓసీ కోటర్ అనే, ఓసీ అనే ఒక బ్రాండే దాదాపుగా ఒక వైన్స్లో 250 కేసులు, అంటే చిన్న చిన్న మధ్యతరగతి చిన్న ఏరియాల్లో ఉన్నటువంటి వైన్స్లో లెక్క ఇది, 250 కేసుల వరకు మేము అమ్ముతాము ఓసీ కోటర్లు అని చెప్పినారు. ఒక ఓసీ కోటర్ కేసులో దాదాపు 48 కోటర్ సీసాలు ఉంటాయి. దాదాపుగా ఒక నెలలో 12,000 ఓసీ కోటర్ సీసాలు ఒక వైన్స్ పరిధిలో అమ్ముతారన్నట్టు. ఒక వైన్స్ పరిధిలో 12,000 కోటర్ సీసాలు అమ్మితే ఆ 12,000 కోటర్ సీసాలు అమ్మిన కొన్నందుకు
ఒక ఓసీకి 100 రూపాయలు కస్టమర్ కడతా ఉంటే అందులో ప్రభుత్వానికి వీళ్ళంతా కలిసి ఈ వైన్స్ పరిధిలో ఓసీలు ఓసీ కోటర్లు తాగే తాగుబోతులు అంతా కలిసి ప్రభుత్వానికి ఒక నెలలో 884,400 రూపాయలు ప్రభుత్వానికి వీళ్ళు పన్నులు కడతా ఉన్నారు. రాష్ట్రంలో ఓసీ అమ్మకాలల్ల ఓసీ క్వార్టర్ల అమ్మకాల లెక్క చూస్తే ఒక నెలలో తాగుబోతులు కడుతున్న పన్ను 482,98,800 రూపాయలు. ఏడాదికి 48,99,57,600 రూపాయల ఆదాయం కేవలం చీపులికి, అత్యంత చీపులిక్కరైనటువంటి ఓసీ క్వార్టర్ ద్వారా ప్రభుత్వానికి పోతున్న పన్ను. జనవరి 2019 నుండి ఏప్రిల్ వరకు ఇవి సాధారణమైన లెక్కలే. ఇంకా పట్టణ ప్రాంతంలో వీటి అమ్మకాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇక జనవరి 2019 నుండి ఏప్రిల్ మొన్న పోయిన ఏప్రిల్ నాటికి లెక్కలు చూసుకుందాం. ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది చీప్ లిక్కర్ల ద్వారా అనంటే దాదాపు 6,389 కోట్ల రూపాయలు. 6,389 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఈ చీప్ లిక్కర్ల ద్వారా వచ్చిన ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి. ఈ అక్టోబర్ నాటికి ఆబ్కారీ శాఖ అంచనా ఎంత, టార్గెట్ ఎంత అంటే 35,000 కోట్ల రూపాయలు తాగుబోతుల రక్తం రూపంలో ఖజానాలో జమ చేయాలనేది ఆబ్కారీ శాఖ ముందున్న టార్గెట్ అట. చూడండి మిత్రులారా, ఒక తాగుబోతు దాదాపు తను తాగిన అన్ని రోజుల్లో 10 లక్షల రూపాయల పన్ను కడతా ఉండు ప్రభుత్వానికి, కానీ ఆ తాగుబోతు ఇంటికి 10 లక్షల రూపాయల పని ఈ ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక రెండోది ఏంటంటే, అసలు ఆత్మహత్య చేసుకున్నోడు అమరవీరుడైతాడా, లేకపోతే జీవితాంతం సత్యదాకా తాగుకుంటూ పన్నులు కట్టుకుంటూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తూ పథకాలను నడిపిస్తున్నోడు అమరవీరుడైతాడా అంటే ముమ్మాటికి తాగుబోతే అమరవీరుడైతాడు. ఎందుకంటే వాని పుణ్యాన్ని వాళ్ళు తాగడం వల్లనే, వాళ్ళు రోజు మద్యం తాగడం వల్లనే ఇలా మిషన్ భాగీరథ నీళ్లు, మిషన్ కాకతీయ నీళ్లు, లేకపోతే పెన్షన్లు ఈ కథ నడుస్తూ ఉంది. ఒకవేళ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతులు ఒక 5 రోజులు తాగుడు బంద్ చేసి స్ట్రైక్ చేస్తే ఈ రాష్ట్ర ఖజానా మొత్తం కుప్పగూలుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ పథకాలు ఆగిపోతాయి. ఒక 5 రోజులు మాత్రమే తాగుడు బంద్ చేస్తే ఇటువంటి పరిస్థితి అంటే ఈ రాష్ట్ర ప్రగతి, ఈ రాష్ట్ర భవిష్యత్ అంతా తాగుబోతుల మీద డిపెండ్ అయిపోయింది అన్నట్టు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం దానిపైనే. 1 కోటర్ పైన 200% పన్నేసి చెప్తా ఉంది. మరి ఈ లెక్కలు ప్రభుత్వం మనకు చెప్తుంది అంటే ఎందుకు చెప్తుంది ప్రభుత్వం? ఇవి చెప్పదు. మేము అక్కడ ఫలానా ఈ పాఠశాల కట్టడం కోసం ఇంత ఖర్చు పెట్టినాం, అంత ఖర్చు పెట్టినాం అంటారు. మరి వైన్స్ల నుంచి వస్తున్న ఆదాయం, తాగుబోతుల నుంచి వస్తున్న ఆదాయం కూడా వాళ్ళకి చెప్పాలిగా, అయ్యా బాబు తాగుబోతులారా మీ నుంచి గో ఇంత ఆదాయం వచ్చింది నాయన, 4 నెలలనే 6,000 కోట్ల రూపాయలు మీరు మాకు పన్నులు కట్టినైనా మీరే మాకు దేవుడు లాంటి వాళ్ళని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పుకోవాల్సి ఉండే. కానీ చెప్పుకుంటుందా ప్రభుత్వం? చెప్పుకోదు అదంతా. సో మొత్తానికి తెలంగాణలో తాగుబోతులు వాళ్ళ దయాదాక్షిణ్యాలతోటే ఈ పథకాలు ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యేల జీతాలు కూడా, మంత్రుల జీతాలు కూడా, ముఖ్యమంత్రి గారి జీతం కూడా తాగుబోతుల పుణ్యమే. ఈ తాగుబోతులు తాగిపడేసిన ఖాళీ సీసాల మీదనే ఈ రాష్ట్రాలు, ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి అనేది ఇవాళ టాపిక్ మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.